నీ బర్త్డే నీ మెంటల్ కి మెంటాలిటీ కి నా ప్రగాఢ సానుభూతి హలో బై బై నా వైఫ్ వసంత హలో నమస్తే హలో సార్ अंदुके लंगालु जाकेट्लु गौन्लु नैटीलु वेसी महालक्ष्मी मुद्दकृष्ण अनि पेरु पेट्टाम सुमन टाइम अय्या बर्त्डे अब्बाई मुद्दुबाबु एक्कड़ा Happy birthday to me. Happy birthday to me. Happy birthday, mummy to me. Divin to me. Dirghayushman bhava. Happy birthday, daddy. Thank God bless you, my son. Divin to daddy. Ye telusa neeku mana club lo life member Devendra uncle. Glad to meet you, Devendra uncle. मुद्दु मन वेंकटेश्वर चिन्नप्पुडु चाला हुषार गा उंडेवाडंडि एंत हुषार गा उंडेवाडंटे मुद्दु कृष्ण हैप्पी बर्थडे मीसाल मावु कन्नु कोट्टु मीसाल मावुनि वेक्किरिंचु నానా ముద్దు అంకిల్ అలా ఉంటమనేది చిన్నప్పుడేనా ఇప్పుడు కూడానా పోండి అంకిల్ సింగేతండి కేక్ కట్ చేద్దు గాని పద హ్యాపీ బర్త్డే టు మీ Happy birthday to you. Ah! 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 जोबियल ఫ్రెండ్లీ గా ముచ్చటగా ఓ ముద్దు పెట్టింది నేను కొడతావా డాడీ తప్ప 100% తప్పేరా ఎందుకు చేసావురా ఇలా ముద్దు పెట్టింది మమ్మీ ముద్దు పెట్టింది ఒరే ఒరే ముద్దే కదరా పెట్టింది పిల్లని అలా కొట్టడం తప్పురా తప్ప తప్పేరా ఆడపిల్లని కొట్టకూడదు తప్పు సుమన్ జీ ఐ బాబా ఈ మెంటగా నా మీద పడ్డాడు చెప్తే ఒక తప్పు చెప్పకపోతే ఇంకో తప్పు నైనో సుమన్ జీ ముద్దు జీ చెప్పు కొట్టడం తప్ప తప్పేనేమో కొట్టడం తప్ప తప్పనుకుంటా తప్ప తప్పే దా బయటికి వెళ్దాం ముద్దుజీ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పోదాం ముందుకు పోదాం తోసుకు పోదాం పోదాం పై పైకి ఏం చేయబోతున్నారు మరో ప్రపంచం చూపిద్దా आड़पि
Glad to meet you, uncle. Glad to meet you. Glad to meet you, auntie. Glad to meet you. Sumaji, I will go to the province. Yes, Jay. Rich dude. అంకుల్ రోడ్డు మీదకెళ్ళి బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ముద్దు పెట్టా, చెప్పుతో కొట్టింది. మన సుమన్ తో కూడా ఒక ఆంటీకి ముద్దు పెట్టించా, ఆంటీ మొగుడు మన సుమన్ చెప్పుతో కొట్టాడు. ఏమి లేదు అంకుల్, నేను ముద్దు ఇలా సింపుల్ గా. నువ్వు మంచివా పచ్చువా? ఒక ఆడపిల్లకి ముద్దు పెడతావా? అది ఎవరనుకున్నావురా? నా కూతురురా. కూతురు అయినా ఒక ఆడపిల్లకి ఇష్టంతో పని లేకుండా ముద్దు పెట్టేస్తావా? ఆడపిల్లకి ఇష్టం లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు. ఆడపిల్ల పర్మిషన్ లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు. ఆడపిల్లకి మనసు లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు. ఈ పిల్ల నాకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టింది. ఈ పిల్ల నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టింది. నాకు ప్రేమ లేకపోయినా ముద్దు పెట్టింది. దీన్ని ఎందుకు నేను కొట్టకూడదు? ఇంత లాజిక్ ఉందా దీంట్లో? చెప్పండి చెప్పండి అంకుల్, దీన్ని నేను ఎందుకు కొట్టకూడదు? ఎందుకు కొట్టకూడదు? నాకు ఇష్టం లేదు కదా మరి. ఏ ఆడదానికైనా శీలం, మగాడి శీలం ఉండదా? ఆడదానికే పరువా, మగాడి పరువు ఉండదా? ఆడది ముద్దు పెడితే మగాడు కరో 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 జల్సా అంటూ ముద్దు పెట్టుకోవాలా? అదే మగాడు ముద్దు పెడితే చెప్పుతో కుడుతా? పరువు మాకుండదా? చెప్పండి పరువు మాకుండదా? అంత దూరం నేను ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? వద్దు, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఒరేయ్, ఆయన మన గెస్ట్ రా, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకో ముందు. గెస్ట్ తప్పు చేయొచ్చా? చెప్పు, పారే కింద దండం పెట్టు. ఆయనకి దండం పెట్టమంటావా? ఎందుకో అవమానం కదా. పెట్టరా ముందు? అంకుల్ ఆశీర్వదించండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. సుమన్జీ, ముద్దుజీ, 12 o'clock అయింది. ఆ అమ్మాయి వస్తుంటావా? వస్తుందో చస్తుందో నాకెలా తెలుసురా సుమన్జీ. ఆ వస్తా సార్. ఎక్కడికి పోతా? రాక. అదిగో సార్, అమ్మాయి వచ్చేసి. ఇది నా పెళ్ళంగా పనికిరాదు సుమన్జీ. ఎలా చెప్పగలరు సార్? అమ్మాయిని ముట్టుకోలేదు, మాట్లాడలేదు, మనసేంటో తెలుసుకోలేదు. పెళ్ళాం కాదని ఎలా చెప్పగలరు సార్? నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు, పడందే నా పెళ్ళాం. ఓరి మెంటల్ కృష్ణ, నీకు పిచ్చి ముదిరిపోయింది రోయ్. సుమన్జీ సార్, ఆ గోల్డెన్ వాల్స్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు, పడందే నా పెళ్ళాం. మరి ట్రై చేయడం ఎందుకు సార్? పడటానికి. పడింది కదా సార్, అందుకే నా పెళ్ళాం కదన్నా కదా. అలాంటప్పుడు ట్రై చేయడం ఎందుకు సార్? ఎన్నిసార్లు ట్రై చేసినా అన్నిసార్లు పడకూడదు నాకు. సుమన్జీ సార్, సిటీలో మీరు పెద్ద విఐపీ కదా, మీరు ట్రై చేస్తే పడకుండా ఏ అమ్మాయి అంటారు సార్? సుమన్జీ, అమ్మాయి బాగుంది, మనం ట్రై చేస్తాం, వస్తానంటది, మనం చేయాలి. సుమన్జీ ట్రై చేయి ప్లీజ్. ఈ తెక్కలోడికి ఎప్పుడు ఏ ఒపీనియన్ ఉంటుందో తెలవట. హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. నా పేరు సుమన్, ఆయన మా బాస్, ముద్దు కన్స్ట్రక్షన్స్ phase 3 మెంబర్. తెలుసండి, వెరీ రెప్యూటెడ్ బిల్డర్. బ్యాచిలర్ బ్యాచిలర్. మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు మిడ్ నైట్ 12 o'clock జూబ్లీ హిల్స్ క్లబ్ కు వస్తే మ్యారేజ్ ప్రపోజల్. లేడీస్ కూడా నచ్చడాలు నచ్చకపోవడాలు ఉంటాయని వెళ్ళి చెప్పు మీ బాస్ కి. బ్లడీ స్కౌండ్రల్. చెప్తే ఎండ కదా, తిక్కలేదు, నాకు స్పాట్ పెట్టాడు. అలా ఉండాలి ఆడదంటే. ఏమయ్యా, నేను ట్రై చేయగానే పడాలా? ఫర్ ఎగ్జాంపుల్, వీరాది వీరుడా, శివరాది శివరుడా, స్టారాది స్టారుడా, పొలిటికల్ స్టారుడా, చిరంజీవి 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 గారు అబ్బాయి, రామ్ చరణ్ తేజ. అలా ట్రై చేసి కనుక్కుంటాడు అనుకో, ఆ అమ్మాయి పడదని నమ్మకం ఏంటి? ఏమయ్యా, ఆడదాన్ని రమ్మనంగానే అనే వచ్చా అనకూడదయ్యా. ముట్టుకోగానే అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇంత ఉండాలి, అప్పుడే లైక్ చేయబుద్ది అవుద్ది. అయినా నాలో ఆడది ఏం చూసి లైక్ చేయాలయ్యా? నీకేంటండి, 6 feet ఉన్నారు, తెల్లగా జపాన్ యూత్ లాగా ఉన్నారు, కోటీశ్వర్లు. అది జనరల్ ఒపీనియన్, మనసులో మాట చెప్పు.
మనసులో మాట ఏముంటదండి జనరల్ గా ఇదే ఉంటది ఉండదు మనసులో ఉంటది బయట ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డి చెడకడికి మీ సుమన్ గురించి చెప్పమన్నాడు నేనేమన్నాను మా సుమన్ కత్తి సీఎం గారి అపాయింట్మెంట్ 2 నిమిషాల్లో సంపాయిస్తాడు జగన్ గారి అపాయింట్మెంట్ 2 నిమిషాల్లో సంపాయిస్తాడు అంత కత్తి మా సుమన్ చెప్తా కానీ మనసులో వేరే ఉంటుంది ఏంటి సార్ అది అదేందంటే చెప్పంటావా చెప్పండి సార్ ఈ సుమన్ గాడు పొట్టినా కొడుకు వీడి ముఖానికి తక్కువ టయ్యి నవ్వితే వీడి మూతి ఈస్తుంచి వెసదాకా ఎల్లుద్ది వీడి ముక్కుకి మూతి మధ్య మెసం లేదు నోరుపితే ఆడమ్మ గారి గొంతు వీడి సుమన్ పేరు సెట్ అవుద్ది ఇది నీ మీద నా మనసులో ఒపీనియన్ అలాగే నా మీద కూడా నీకు ఒపీనియన్ ఉంటుంది మనసులో ఆ మనసు కావాలి నాకు ఇంకా తట్టుకోలేనురా నా మనసులో మాట చెప్పేస్తాను చెప్పంటారా సార్ చెప్పాలి చెప్పేమంటారా సార్ చెప్పేసే పొల్లకి పొల్లకి బట్టలు కట్టినట్టు ఉంటావురా పిచ్చి ఎదవా పక్క ఎదవా పావు కిలో కండ లేదు చట్టి ముక్కు చైనాకి ఇండియాకి బోర్డర్ లో పుట్టిన శంకర జాతి వాళ్ళ ఉంటావురా నువ్వు ఎలా మనిషి అయ్యావురా అసలు నువ్వు స్టూపిడ్ మెంటల్ ఫిలో నీ దగ్గర పని చేస్తే నాకు టెన్షన్ కాదురా కోమలోకే పోతానరా చచ్చిపోతానరా కర్మరా నీ దగ్గర పని చేయడం తప్పురా నేను చేయండిరా గుడ్ బై సుమన్జీ బెస్ట్ ఆఫ్ లక్ కాకపోతే నువ్వు నా దగ్గర పని చేసావు నా మీదే నీకంత బ్యాడ్ ఒపీనియన్ ఉంటే చూసే లేడీస్ కి ఎందుకు కూడా చెప్పు ఎలా ట్రై చేస్తారు చెప్పు నో ప్రాబ్లం నువ్వు లేపని పర్వాలేదు ఎందుకంటే నీకంటే మంచి పిఏ వస్తున్నాడు నమస్కారం అండి మిస్టర్ బచ్చన్ మీ ఫైల్ చూస్తున్నా మా కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేయటం మీకు ఇష్టమేనా మా భార్యాభర్తలకు ఇద్దరికి ఇష్టమే సార్ మిస్టర్ బచ్చన్ మీ భార్యాభర్తలిద్దరిని చూడగానే జనరల్ గా మీ ఇద్దరి మీద ఒక ఒపీనియన్ కలుగుతుందయ్యా నాకు ఏంటి సార్ ఆ ఒపీనియన్ జనరల్ ఒపీనియన్ నేను మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి అన్నయ్యా మనసులో ఏముందో అదే బయటకంట నేనంటే సార్ దాన్ని ఫిల్టర్లెస్ అంటారు నీది ఫిల్టర్లెస్ నాది ఫిల్టర్లెస్ సార్ ఇప్పుడు నీ గురించి చెప్తా జనరల్ ఒపీనియన్ చెప్పండి సార్ మీ భార్యాభర్తలు ఆదర్శ దంపతులా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు బ్యూటిఫుల్ గా ఉన్నారు అట్రాక్టివ్ గా ఉన్నారు వరల్డ్ నంబర్ 1 కపుల్లా ఉన్నారు అవును వరల్డ్ నంబర్ 1 కపుల్లా ఉన్నారు థాంక్యూ సార్ ఇది జనరల్ ఒపీనియన్ ఓహో కానీ మనసులో వేరే ఉంటుంది మిస్టర్ బచ్చన్ చెప్పండి సార్ మనసులో ఒపీనియన్ అంటే ఫిల్టర్లెస్ చెప్పమంటావా చెప్పండి సార్ మనసులో మాట చెప్పండి సార్ వీడికి ఇంత బట్టతల ఈ టైప్ ముక్కు మేసాలేమో నిల్లు ఇలా ఒక పిచ్చి నవ్వు ఇంత పొట్ట ఈ పొట్టోడికి ఇది ఎట్టబడింది అసలు ఇదేమో చాలా అందంగా ఉంది జంబలగడి పంబలాగా ఉంది సూపర్ గా ఉంది దీన్ని లేపుకొచ్చాడా కొట్టుకొచ్చాడా ఎలా తెచ్చాడు ఇది నా మనసులో మాట ఓహో ఫిల్టర్లెస్ మాట అర్థమైందిగా అర్థమైంది సార్ ఏం ఫీల్ అవ్వలేదుగా ఏం ఫీల్ అవ్వలేదు అలాగే నా మీద కూడా జనరల్ గా నీకు ఒపీనియన్ ఉండి తీరాలి ఉంది సార్ జనరల్ ఒపీనియన్ అంటూ చెప్పు ఉందండి చెప్ప చెప్పంటారు సార్ చెప్పాయి వాట్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ సార్ చైనా ఫేస్ సార్ ఇది జపాన్ కళ్ళు నేపాల్ ముక్కు జుట్టు అబ్బా జుట్టు ఇది సౌత్ ఆఫ్రికా జుట్టు హైట్ హైట్ 6 ఫీట్ హైట్ సార్ కలర్ కలర్ బ్రహ్మాండమైన కలర్ సార్ సూపర్ 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 సార్ మీరు మీలో ఏదో చిన్న అట్రాక్షన్ ఉంది సార్ కదా ఏదో లాగేద్దాం జనరల్ ఒపీనియన్ అది జనరల్ ఒపీనియన్ నాకు నీ మనసులో మాట కావాలి ఫిల్టర్లెస్ వర్డ్స్ కావాలి చెప్పంటారా సార్ చెప్పాలి అదే కదా ఇంపార్టెంట్ లైఫ్ కి మీరు హర్ట్ అవ్వకూడదు అస్సలు జీరో జీరో ఏం లేదు సార్ ఈ ఫేస్ ఏంట్రా ఇది ఒక ఫేస్ రా కాదా చెత్త ఫేస్ నువ్వును 6 ఫీట్ హైట్ ఊరికే తాడి పెరిగినట్టు పెరిగావురా చెంచెం అవసరం లేదు నువ్వు పెద్ద పుడిగివురా ఇంత డబ్బెలా సంపాదించావురా నువ్వు నీ ఫేస్ గ్లామర్ కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది ఏంట్రా నీ ఫేస్ చూస్తే ఎవడన్నా కొంచెం మంచి నీళ్ళే తగ్గుతాడురా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పలావ్ తింటున్నావా చపాతీ తింటున్నావురా నువ్వు ఇది ఇన్సైడ్ ఫీలింగ్ సార్ ఫిల్టర్లెస్ ఫీలింగ్ సార్ ఇది నీ మనసులో మాట అవును సార్ నా మీద ఫిల్టర్లెస్ గా అవును సార్ చూసావుగా నీ మొగుడు నా గురించి తన మనసులో మాట చెప్పాడు అంతే సార్ నీకు ఇష్టమే అది నీకు కూడా ఇష్టం ఇష్టమే సార్ ఇష్టమే మీ ఇద్దరిది ఒకే ఒపీనియన్ నా మీద ఐ అప్రిషియేట్ యు మీ మెంటాలిటీ నచ్చింది ఐ అప్రిషియేట్ యు సార్ మీ మెంటాలిటీ బాగా నచ్చింది మెంటాలిటీ నచ్చింది ఐ అప్రిషియేట్ యు ఈ రోజు నుంచే మీరు ఉద్యోగంలో జాయిన్ అయిపోండి ఇదే మీ ఆఫీస్ రూమ్ ఈ రోజే జాయిన్ అయిపోండి గాడ్ బ్లెస్ యు పోండి అదేంటండి మన బాస్ ని పట్టుకుని అలా తిట్టేశారు జనరల్ గా నేను ఎవరిని ఒక మాట కూడా అన్న కదే అవును ఆ చెత్తగాడి మొహం చూస్తుంటే లోపల నుంచి తిట్లు అలా తనుకుని తనుకుని చేస్తున్నాయండి వాట్ ఈస్ దిస్ నాకేం అర్థం కావట్లేదు వీడు పెద్ద మెంటల్ గా ఉన్నాడే చాలా విచిత్రంగా ఉన్నాడు ఇదిగా
అన్నాడు. అయ్య బాబోయ్ అమ్మా, వీడి దగ్గర ఒక సంవత్సరం పని చేయగలవా? ఏమో, 1 మంత్ చేయగలవా? 1 డే చేయగలవా? ఏమో మాట్లాడతే వీడు. ఫిల్టర్లెస్ ఒపీనియన్, ఫిల్టర్లెస్. ఎక్కడైనా ఫిల్టర్లెస్ కాఫీ చూసాం గానీ ఫిల్టర్లెస్ ఒపీనియన్ చూసావా? అమ్మో, వీడి దగ్గర జాబ్ చేయగలవా? భార్గవి, కన్స్ట్రక్షన్ ఫైల్ తీసుకుని డైనింగ్ హాల్కు రా. తెస్తున్నా సార్. అమ్మా భార్గవి, భార్గవి ఏమైందమ్మా? స్లిప్ అయింది సార్. స్లిప్ అయిందా? అవునా, బాగా పెయిన్ గా ఉందమ్మా. నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. మూవ్ మూవ్, డోంట్ మూవ్, దిస్ ఇస్ మూవ్, డోంట్ మూవ్, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, నేనున్నా, డోంట్ వరీ, డోంట్ మూవ్, మూవ్ ఉంది, నేనున్నా, నేనున్నా, మూవ్ ఉంది, డోంట్ వరీ. ఇదేంటి ఇందాక పడగానే అమ్మా అంది, ఇప్పుడేమో అమ్మా అంటుంది? ఏంటి భార్గవి, మూలుగులో ఎంత మార్పు వచ్చింది? మూలుగులో ఎందుకు మార్పు వచ్చిందంటే, ఎందుకంటే ఏంటి సార్, ఏంటి సార్ ఇది, ఈ టచ్చింగ్లు ఏంటి, ఈ మూలుగులు ఏంటి, ఏంటి మ్యాటర్? అసలు వైఫ్ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏముందయ్యా? మన భార్గవి స్లిప్ అయి కింద పడిపోయింది. పడింది, పడంగానే అమ్మా అంది. అంది పడితే ఎవరైనా అంటారు కదా. బాడీ టచ్ చేశా కానీ అలా అనలేదు. అమ్మా ఇట్లా అంది. అంటే తెలుగులో తేడా వచ్చింది. తేడా వస్తుంది. ఎట్ట వచ్చింది మరి? వస్తుంది. చేస్తే వచ్చింది. చేస్తే వస్తుంది. నీకేం తెలుసు? ఏదో చిన్నపిల్ల దాన్ని పట్టుకుని అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు. కాదయ్యా, అది లేడీస్ మ్యాటర్ కదా. లేడీస్ మ్యాటర్ నాకు తెలుసు. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అమ్మో అంటే కాదయ్యా. ఆ ఏంటి ఆడవాళ్ళ మూలుగుల ఫీలింగ్? లేడీసే కాదండి, లేడీస్ జెంట్స్ ఎలా పట్టుకుంటే ఎలా మూలుగుతారో నాకు తెలుసు. నేను పెద్ద విజ్ఞానకరిని, నేను ఒక మేధావిని, నేను ఒక ఇంటెలెక్చువల్ జీనియస్ ని. ప్రపంచం అంతా నాలోనే ఉంది. నువ్వు లేడీస్ లాగా మూలుగుతావా? మూలుగుతా. లేడీస్ లాగా మూలుగుతా. పోయా పడుకుంటా. టచ్ చేస్తా? టచ్ చేసుకో. మూలుగుతావా? మూలుగుతా. టచ్ చేస్తేనే లేడీస్ లాగా. అబ్బా అచ్చం లేడీస్ లాగే మూలిగాడే బచ్చనం. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఇక్కడ దాకా అయితే నవ్వులు వస్తాయి, ఇంకా పైకి వస్తే కేకలు వస్తాయి. కేకల? కేకలంటే నొప్పులు సార్, నొప్పులు. ఏ టైపు నొప్పులు బచ్చన్? తీపి నొప్పులు. ఏమయ్యా నొప్పులు? తీపి నొప్పులు, పులుపు నొప్పులు, కారం నొప్పులు, చేతి నొప్పులు ఉంటాయా? ఉంటాయి బాబు. తీపి నొప్పులు స్వీట్ పెయిన్స్ అంటారు. అది నీకు తెలియదు. వీడికి పెళ్లి పెటాకులు లేవు. ఎట్లా చెప్తే అర్థం అవుతుంది? అర్జెంట్ గా పెళ్లి చేయాలి. ఈ పిచ్చి నా కొడుకుని చేసుకోబోయి ఆ పిచ్చి ఎక్కడుందో ఏమో. నమస్కారం సార్. నమస్తే బచ్చన్, నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? నువ్వు ఒక విజ్ఞాన గనివి కదా, దాని మీద సలహా అడుగుతున్నాను. నీకు లవ్ గురించి తెలుసా? తెలుసు, తెలుసు కదా. క్షుణ్ణంగా తెలుసు. ఈ రోజుల్లో లవర్స్ పార్కుల్లో ముద్దు మీద ముద్దు పెట్టుకుని, లిప్పు లిప్పు రాసుకుని, బెడ్ మీద కరుచుకుని అలా లవ్ చేసుకుంటారా? లేకపోతే ఇలా దూరంగా ఉండి ఊహలు గుసగుసలాడి నా హృదయము ఊయలలుగే అని దూరంగా ఉండి పాడుకుంటారా? అది నాకు తెలియాలి. చెప్పింది మీకు ఈ రోజుల్లో లవ్ అలా ఎందుకుంటుంది సార్? దగ్గరకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు కౌగురించుకుని, ముద్దు పెట్టుకుని, ముక్కు మీద ముద్దు పెట్టుకుని, తల మీద ముద్దు పెట్టుకుని అలా చేస్తారు. గాని వాడిని అక్కడ కూర్చోబెట్టి ఊహల్లు గుసగుసలాడే నా హృదయము. ఎవడండి మీకు చెప్పింది లవ్ సాంగ్స్? మీకు ఎలా తెలుసు మరి? ఎలా తెలుసా? నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? యా. మీ ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు? మేమా? మేమిద్దరం మొదటిసారి బస్ స్టాండ్ లో కలుసుకున్నప్పుడు దగ్గరకు వచ్చి కౌగులించుకోబోయే జనం ఉన్నారని ఆగిపోయాం. ఆ తర్వాత పార్కు వెళ్ళేవాళ్ళం. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కౌగులించుకునేవాళ్ళం. ముద్దులు పెట్టుకునేవాళ్ళం. ముక్కు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం. ముద్దులు. కళ్ళం మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం. నుదురు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం. మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టుకునేవాళ్ళం. ఒకసారి ఏమైందో తెలుసా? ఇద్దరం కలిసి ముద్దు పెట్టుకుంటే నాలుగు నాలుగు నోట్లో పోయి రెండు కట్ అయిపోయినాయి. నా నాలుగు దాని నోట్లో ఉంది, దాని నాలుగు నా నోట్లో ఉంది. ఇద్దరు నాలుగులో అవును పిజులుగా కట్ అయిపోయినా. మళ్ళీ అతికించుకున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్తే అతికిచ్చాడు. అవునా? అవును. ఏ లవ్ అయినా ఇంతేనా? ఏ లవ్ అయినా ఇంతే. పెళ్లికి ముందు లవర్స్ దూరంగా ఉండరు. దూరంగా ఎవరు ఉంటారు? ఎవరు చెప్పే ఉంటారు. అంతే, క్లీన్ లవ్ ఉండదు. అవును, క్లీన్ లవ్ ఉండదు. ఉండదు. ఓన్లీ కంటి చూపులో ఉండదు. ఉండదు. రంగులవ్వే ఉండదు. అంటే లైన్ లో ఉండు, లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. వీడెక్కడ దొరికాడు రా బాబు, చచ్చిపోతున్నాను.
अरे लव मैडम आई सी मैडम नमस्ते मैडम मैडम नमस्ते बेटा नगर मरे पहले की बंदू मावड़ की लव बंदी लवर उन्नाडु अदे बॉयफ्रेंड वाड़ तो तिरिगिंदनि नेनु लव उंटे तिरुगुद्दि कदा तिरुगुद्दि लव उंटे मुद्दुलु पेट्टुकुंटारु कदा लव उंटे मुम्मुम्म मुसुगुले कदा अवुनु कानी तने एमंटुंदो तेलुसा असलु ఇలా టచ్ కూడా చేయలేదంట ఇలా కూడా వాడేసుకోలేదంట షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంట మరిని అన్నాను మన బచ్చనేమో ఇలా చెప్పాడు నువ్వు అబద్ధం ఆడుతున్నావే అన్న ఇది తెలుసుకుంటా అన్న దగ్గరికి వచ్చింది తెలుసుకో మిస్టర్ బచ్చన్ చెప్పవే మరి చెప్పు నన్నోళ్ళు చేయకండి సార్ చెప్పండి సార్ ప్రపంచంలో ప్రేమలన్నీ ఒకేలా ఉంటాయా లవర్స్ అందరూ ఒకేలా బిహేవ్ చేస్తారా పార్కుల చుట్టూ డాన్స్ లేసుకుంటూ హోటళ్ళల్లో ముద్దులు పెట్టుకుంటారా మూతులు మూతులు నాకుంటారా అంటే లేకపోతే మీల నాలుకలు నాలుకలు కట్ చేసుకుంటారా అలా కాదండి మరి ఎందుకు మా ఇంటాలే చెప్పారు మరి చెప్పు నువ్వు నువ్వు మా ఆడిపై చడని చెప్పావు కదా ఆ చెప్పానండి అంటే ఏంటి నా పెళ్ళ అబద్ధం అడిందనే అబ్బబ్బే నేను చూడలేదండి మీరు నన్ను చూసారా చూడలేదండి మరి ఎందుకు చెప్పారు ఆయన అబద్ధం అయ్యో నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కాదండి ఇప్పుడు మీరు అబద్ధం ఆడారా నా పెళ్ళ అబద్ధం అడిందే కావాలి నేను అబద్ధం అంటే నేను మళ్ళీ చెప్పాను మీరు ఇప్పుడు నిజం చెప్పి వెళ్ళకపోతే నేను ఊరుకునేది లేదు మీరు నన్ను చూసారా అబ్బే నాకు నిజం చెప్పి వెళ్ళండి ఇప్పుడు అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అబ్బే ఇప్పుడు సార్ సార్ మళ్ళీ వచ్చి చెప్తాను సార్ నేను అయ్యా కాదు బచ్చన్ నువ్వు చెప్పింది నిజమైతే దీన్ని మర్డర్ చేస్తా నేను మిమ్మల్ని మర్డర్ చేస్తాను మీరు నిజం అంటే ఇన్ కేస్ బచ్చన్ అబద్ధం ఆడితే వీళ్ళు మర్డర్ చేయి చేయి వీళ్ళు మర్డర్ మీ ఇద్దరు కలిసి నన్ను నన్ను మర్డర్ చేసేయండి నన్ను మర్డర్ చేయి కాదయ్యా అసలు నీకు లవ్ గురించి తెలియదా వీళ్ళు ఎక్కడ దొరికారు రా బాబు ఈ ఉద్యోగం నాకు దొరికింది ఏంట్రా నాయన వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి నన్ను ఇన్వాల్వ్ చేస్తాడేంట్రా నాయన వీడి దగ్గర ఉద్యోగం చేయటం కంటే ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవడం బెటర్ రా నాయన హలో బచ్చాన్ నేను సుమన్ మాట్లాడుతున్నా సుమన్ నేను రా ఒక న్యూస్ తెలిసింది నాకు నువ్వు ఆ మెంటల్ ముద్దు కృష్ణ గారి దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యి ఉంటావు కదా జాగ్రత్తగా బ్రెయిన్ తినేస్తాడు ముద్దు కృష్ణ మెంటల్ ఫెలన్ మాకు తెలిసిలేవా అది ముందే చెప్పొచ్చు కదా వాడు డేంజరస్ సంగతి ఇప్పుడేంట్రా నాకు ఇప్పుడే తెలిసింది రా అప్పుడు తెలిస్తే చెప్పనండి వద్దని ఇప్పుడు ఎందుకు ఎడుస్తావు నువ్వు జాయిన్ అయ్యి ఉంది నాకేమని చెప్పావా ఉద్యోగంలో చేరి దగ్గర నుంచి తెలుస్తానే ఉంది ముందు చెప్పినట్టయితే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదరా నాయన బచ్చన్ బచ్చన్ కమింగ్ ఓ బచ్చన్ ఏంటి సార్ నీ వైఫ్ తోనే మాట్లాడాలి నా వైఫ్ తో మీరే మాట్లాడతారు సార్ లేడీస్ మ్యాటర్ లే నీకు తెలియదు లేడీస్ మ్యాటర్ నాకు తెలియపోవడం ఏంటి సార్ తెలుసా లోకడ చెప్పాను సార్ లేడీస్ మ్యాటర్ కానీ పురుషాస్ మ్యాటర్ కానీ ఏ మ్యాటర్ అయినా నన్ను అడగండి ఐ మెన్ సైక్లోపీడియా ప్రపంచంలో నాకు తెలియని విషయం అంటూ లేదు సార్ ఒక అమ్మాయి లెగ్స్ వెరైటీగా ఉంటుంది చూసా వెరైటీ అయితే ఏంటి సార్ నాకు సంబంధం ఏంటి కోరికలు ఎక్కువ కాదా లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ కాదా ఏంటి సార్ మీ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుంది సార్ లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ 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 యా ఎక్కువ క్రమ పిశాచమా క్రమ పిశాచం సార్ రక్తం పీలుస్తారా రక్తం పీలుస్తారు సార్ మగలాన్ని మింగేస్తారా మింగేస్తారు మగలాన్ని వదిలిపెట్టరు వదిలిపెట్టరు కచ్చ 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 పిచ్చి 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 గిజి గిజి కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్ పక్కా పక్కా సార్ మై గిఫ్ట్ 1 మినిట్ ఓకే సార్ ఈడెక్కడ దొరికాడు రా బాబు ఈ డబ్బు ఉన్నోళ్ళకి డబ్బు ఒక్కడ తప్ప బ్రెయిన్ ఉండదు అనుకుంటా అబ్బెబ్బెబ్బెబ్బె మళ్ళీ ఇన్వాల్వ్ చేశాడు రా మెంటల్ వాడు మేడం బచ్చన్జీ మేడం వచ్చింది నీతో మాట్లాడడానికి ఏం మాట్లాడతారంటండి 100 లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ ఉన్నావు కదా అవును అన్నాను అది అబద్ధం ఉంటుంది నా పెళ్ళం ఎందుకు చెప్పంటావా నా పెళ్ళం లెగ్స్ చాలా వెరైటీగా ఉంటాయి అయినా కానీ కోరికలు అస్సలు లేవండి తనకి లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే అంతేనని బచ్చన్ చెప్పాడు బచ్చన్ విజ్ఞాన గని అతనిలో ఓ భారతదేశం ఉంది అతనిలో ఓ వేదం ఉంది అబద్ధం చెప్పడం చెప్పా కాదు మీ బచ్చన్ అబద్ధం చెప్తాడని చెప్పింది ఇప్పుడు అడుగు మరి చెప్పండి బచ్చన్ లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ చెప్పండి మీరు ఎక్కడ చదివారండి ఇది ఏంటండి నేను వెరైటీగా ఉంటే కామ విశాచన బజార్ దాన్న మగాళ్ళ కత్తుకుంటానా చెప్పండి ఎక్కడ చదివారో నాకు ఇప్పుడు చెప్పండి ఎందుకు చెప్తున్నారండి ఆయనకి ఇలాంటి విషయాలు నా గురించి మీకేం తెలుసండి నా గురించి నువ్వు అన్నావు కదా కోరిక ఎక్కువని వెరైటీగా ఉంటే బెడ్రూమ్ అదురుతున్నావుగా అరే సుబ్బారెడ్డి ఎవరు మామూలుగా ఎక్కడైనా లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ అని ప్రతి ఒడు అనుకుంటాడు కదా ఆఫీస్ మీటింగ్ చెప్పాను రాను పట్టుకుని వాయిస్తాడు వీడు ఒక్కడైతే పర్వాలేదురా బాబు ఆవిడ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నాడేంట్రా ఈ జీవితం ఇట్లా అయిపోద్ది అనుకోలేదురా నాయనా
వీడి దగ్గర ఉద్యోగం చేయడం కంటే ఏం ఉద్యోగం చేసి చూసుకోవడం బెటర్ రా బాబు. ఇదేమి టార్చర్ రా నాయన. నమస్కారం అమ్మా. నమస్కారం. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సత్య ఎవరు నీకు చేసింది? ఈఎంఐ. నా వైఫ్ కి ఏం చేశావు? లెగ్ ఫ్రాక్చర్ చేశాను సార్. నాకు కూడా నా వైఫ్ లాగా వ్యాక్సింగ్ చేయండి. నేను కూడా నా వైఫ్ లాగా కాళ్ళకు వెంట్రుకలు తీయించుకుంటా. తీయండి. నాకు వ్యాక్సింగ్ చేస్తుంటే పెయిన్ వచ్చింది. నీకు పెయిన్ వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వెల్కమ్ సార్. సత్య డబ్బులు. ఏంటి నైట్ కేసు కూర్చున్నాడు? పంపదీసి తేడా కేసే అంటే ఈడు. బచ్చన్ దా కూర్చో పైన. ఏంటి కింద కూర్చుంటానా? ఎడ కూర్చో. నా పక్కన కూర్చో. పక్కన దగ్గరకు రా. ఎడ కూర్చో. అతుక్కొని కూర్చో. ఫ్రెండువి కదా? ఫ్రెండ్ని. బచ్చన్ నా పెళ్ళాం మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంటుంది సార్, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సెలవతి కదా? అవునా కదా? సెలవతి అంటే ఎందుకు కా సార్? ఆమె మహాపతివ్రత, సీత, సీతాంత పతివ్రత సార్. మావాడు సెలవతి అని నీకు తెలుసా? నీతో చెప్పిందా? అంటే నేను సెలవతిని చెప్పిందా? అంటే మనిషిని చూస్తే తెలుస్తుంది కదా సార్. మనిషిని చూస్తే సెలవతి కాదో చెప్పేస్తావా నువ్వు? ఇప్పుడు నన్ను చూసే చెప్తావు? బొమ్మంటావా బొరుసంటావా? ఏం చెప్తావు? చాకునా ఆకునా? అంటే అలా కాదుగా సార్. అలా కాదుగా, మరి చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? స్ట్రైట్ గా అడుగుతున్నా. అడగండి. ఫిల్టర్లెస్ మనసుతో అడుగుతున్నా. అడగండి సార్. నా వైఫ్ ని ట్రై చేయి. ఏంటి సార్? ఏంటి? నా పెళ్ళాన్ని ట్రై చేయి. నీ పెళ్ళాన్ని ట్రై చేయాలి? నా వైఫ్ కి నువ్వు ఐ లవ్ యూ చెప్పు. మీ వైఫ్ కి నేను? అవును. ఐ లవ్ యూ చెప్పాలా? నువ్వు రోడ్ రోమియోవి. ఎవరు? నేనా? నా వైఫ్ ని లవ్ చేస్తున్నావు. ఏంటి సార్ ఇది? నేను నిజంగా నేనైనా నాకేమైనా పిచ్చబట్టిందా? నాకు అనుమానం అయ్యా మా పెళ్ళం మీద. ఓహో, నా పెళ్ళం మీద అనుమానం వచ్చింది మీక? అవును. మరి నన్ను ఏం చేయమంటారు? అది నిజమో కాదో తెలుసుకోవద్దా? తెలుసుకోండి సార్. అప్పుడు కదా మన శాంతి ఉంటుంది. నువ్వు ట్రై చేసావనుకో, నా వైఫ్ నీకు పడింది అనుకో, పడితే ఏం చేస్తానంటే దాన్ని పుట్టింటికి పంపిస్తా. పడలేదనుకో నా గుండెలో పెట్టుకుంటా. నా వైఫ్ దేవతని. అది కాదు సార్, మీ వైఫ్ నేను ట్రై చేయటం ఏంటి, ఆవిడ నాకు పట్టం ఏంటి, పుట్టించి పంపించడం ఏంటి, ఏంటి సార్ ఇదంతా? నీకు వేరే భయం ఉందిలేవయ్యా. ఏంటి? ట్రై చేస్తే నా వైఫ్ నీకు పడుతున్న భయం. భయం ఎందుకు సార్? పడుతున్న ఆశ నీకు? ఆశ అలా అంటారా? ట్రై చేస్తావా లేదా? బాగుండదు సార్, మీకు దండం పెడతాను సార్. అట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఎవరు? నేనే. ఎందుకు సార్? ఆత్మహత్య చేసుకుంటా. ఎందుకు చేసుకుంటారు సార్? నీ మీద లెటర్ రాస్తా. ఏమని? నా వైఫ్ ని ట్రై చేశాడు. ఎవరు? నేను. నా వైఫ్ ని లవ్ చేస్తున్నాడు. నేను. అవును అని ముద్దుకిస్తా అనబడే నేను సూసైడ్ నోట్ రాసి నీ పేరు నా పెళ్ళాం పేరు పెట్టి చచ్చిపోతా. నేను అలిగాను. అలిగారా? అవును. చచ్చిపోతా నువ్వు ట్రై చేయకపోతే. చచ్చిపోతారా? అవును. ఆత్మహత్య చేసుకుంటా? అవును. నా పేరు పెడతారా? అవును. ఏంటి సార్ ఇది? ఆవిడకి నేను వీడి కొట్టడం ఏంటి సార్? మీకు దండం పెడతాను నన్ను వదిలి. నువ్వు ట్రై చేస్తా కదా తెలుస్తుంది. ట్రై చేయి. ట్రై చేస్తావా? లవ్ చేస్తావా? ఐ లవ్ యూ అంటావా? ఐ కిస్ యూ సత్య అంటావా? ఆర్ యూ హ్యాపీ?
రేపటి లవ్ చేసుకోపో ఆల్ ది బెస్ట్ నా వైఫ్ ని ట్రై చేయి లవ్ చేయి వెళ్ళు వెళ్ళిపో వెళ్ళంతే ఏంటో నా భవిష్యత్తు ఏంటో నేనేంటో ఆహా నా వైఫ్ ని ట్రై చేయి అనగానే నీ బాడీలో చిన్న మెరుపు చిన్న గ్లామర్ నీ ఫేస్ లో మంచి చార్మింగ్ నీ బాడీ లాంగ్వేజ్ ఏ మారిపోయింది అవును ఎందుకంటే పరాయవాడి పెళ్ళానికి లైన్ వేసేటప్పుడు మగాడికి చిన్న ఫీలింగ్ వస్తదలే ఇష్టం కదా పక్కోడి పెళ్ళాన్ని ట్రై చేయటం ఆ ఫీలింగ్ కనపడిందండి ఆ తగ ఫీలింగ్ వచ్చింది నీ ఫేస్ ఇంత లారుబ్బింది ఉబ్బిందా ఆనందంతో పొంగింది పొంగిందా ట్రై చేయమ్మా వాన వాన వెళ్ళు వాయి 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 కొండ కోన తుళ్ళి పోయి 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 చెలియ చూపులే చిలి పిజల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్